वेलकम बैक टू माय चैनल कबूर्ला पिट्टा। वीडियो लो मनम टोमाटो बात विथ गोंगूर सूप एला चेयालो चूद्दाम। रियली अमेजिंग कॉम्बिनेशन अंडी। दानी कोसम मुंदुगा ओक ग्लास राइस नी वाश चेसुकोनी नानबेट्टेसुकोंडी। इप्पुडु ओक आरु टोमाटोलु एडु नुंडी एनिमिदि पच्चि मिर्चीलु तीसुकोनी कट चेसुकोनी रेडीगा पेट्टेसुकोंडी। इप्पुडु स्टव पैन कुकर पेट्टेसुकोनी 2½ स्पून आयिल वेसुकोवाली। इप्पुडु दांट्लो ఒక స్పూన్ ఆవాలు, 4 లవంగాలు, 4 మిరియాలు, 4 దాల్చిన చెక్క, అలాగే ఒక 4 బగారాకులు కొంచెం షాజీర వేసుకొని వేయించుకోవాలి। ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి, గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకోండి। ఇవి బాగా వేగాక దాంట్లోనే టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో 1½ స్పూన్ salt వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకుందాం। ఇలా వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రం వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి ఒక 1½ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అలాగే కుక్ అవనివ్వండి। ఇది కుక్ అయ్యే లోపల మనం గోంగూర సూప్ ప్రిపేర్ చేసుకుందాం। అందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా 5 పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోనే గోంగూర ఆకుల్ని కూడా వేసుకొని వేయించుకుందాం। ఇప్పుడు ఇది కూడా వేగాక ఈ రెండింటిని మిక్సీ జార్ లోకి తీసుకొని 1 స్పూన్ salt యాడ్ చేసుకోండి। అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రెండింటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి। అంతేండి, మన గోంగూర సూప్ కూడా రెడీ అయిపోయింది। సో ఇలా టొమాటో బాత్ గోంగూర సూప్ తోని ట్రై చేసి చూడండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి। సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।